హలో అండి, నమస్తే. ఈరోజు అందరికీ ఉపయోగపడే గరం మసాలా ధనియాల పొడి ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. నేను 200 grams ధనియాలు తీసుకున్నానండి. అవి 10 minutes వరకు ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ధనియాల పొడి రెడీ అయిపోయిందండి. మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత గరం మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద అదే కడాయి పెట్టుకుని అనాస్ పువ్వు ఉంటుంది కదండి, అది నేను 3 తీసుకున్నాను. ఇలా ముక్కల కింద చేసుకుని వేసుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ కప్ ధనియాలు వేసుకున్నానండి. హాఫ్ కప్ జీలకర్ర వేసుకోవాలి. గసగసాలు కనుక ముందుగా వేసుకుంటే త్వరగా మాడిపోతాయండి, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. గసగసాలు కూడా ఒక హాఫ్ కప్ వేసుకున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. గరం మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ధనియాల పొడి, గరం మసాలా కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.